దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. గత దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసార వందనలు తెలియచేద్దాం. ఆయన నూతన ప్రేమను, నూతన కృపను ఈరోజు మన మీద కుమ్మరించిన ప్రభువుకి మనసార ఆరాధించుదాం. నిన్నటి దినములో ఏదైనా పనిని మనం ముగించలేకపోయినట్లయితే, ఏదైనా విషయంలో అలసిపోయినట్లయితే, ప్రభు మరొక నూతన దినాన్ని మనకు ప్రసాదించారు. ఈరోజు అన్ని పనులు సమర్థవంతంగా చేయడానికి ప్రభువుని మనం అనుసరించుదాం, అన్ని విషయాల్లో విజయం పొందుదాం. ప్రిల్లరా, మనము ప్రతిరోజు జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కొన్ని పనులను ముగించుకుంటాము, కొన్ని పనులను సగంలోనే వదిలేస్తాం. కొన్ని పనులు చేయాలంటే మనకి చాలా ఇష్టం, కొన్ని పనులు చాలా బలవంతంగా చేస్తూ ఉంటాం. అందువల్లనే అనుకున్న అన్ని పనులను మనం చేయలేకపోతాం, కొన్నిసార్లు విఫలమవుతాం కూడా. ఇక జీవితంలో ఎప్పుడు ఆ పనులను ముగించలేము, ఎందుకంటే సమయాన్ని సరిగ్గా మనము ప్రణాళిక వేసుకోవడం లేదు. ప్రిల్లారా, మన ప్రతిరోజు జీవితంలో ఏ విధంగా సమయాన్ని ప్రణాళిక వేసుకోవాలి, ఒక పద్ధతి ప్రకారము మనం సమయాన్ని విభజించుకుంటే తగిన సమయంలో తగిన పనులను చేసి ముగించే శక్తి యేసు ప్రభు ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తారు. నా ప్రియ సహోదర సహోదరి, నిన్న ఎన్నో పనులలో మనం తల మునకలైండొచ్చు, కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభువును మనం ఆహ్వానిస్తే ఆ పనిని చేయడానికి కావలసిన సామర్థ్యమును ప్రభువే ఇస్తారు. చూడండి, సిరాకు జ్ఞానగ్రంథం 17:2 ప్రభు మనకి ఎన్నో అనుగ్రహాలను ఇచ్చినట్లే సమయమును, కాలమును, ఆయు ప్రమాణమును కూడా ఇచ్చారు. ప్రియులారా, దేవుడు సృష్టిని ముందు చేసి చివరి రోజున మనందరినీ ఆయన రూపంలో ఆయన ఆత్మ ద్వారా మనల్ని సృజించారు. ఎందుకంటే ఆ సృష్టి మీద మనం అధికారం కలిగి ఉండాలి, తగిన సమయంలో ఆ సృష్టిని తగిన విధంగా పరిపాలించాలి అని. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఈ భూమిని, సర్వస్వాన్ని దేవుడు మన అధీనంలో ఉంచాడు. ఎందుకంటే పరలోకంలో తండ్రి పరిపాలిస్తున్నట్లు ఈ లోకంలో మనము పరిపాలించాలని. కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంది, సమయం మాత్రం. దేవుడు మనకి ఎంత ఆయు ప్రమాణం ఇచ్చారో అంతే మనకు అందుబాటులో ఉంది. ప్రియులారా, కాబట్టి ఉన్న సమయము ఒక 24 గంటలు మనం చూసుకున్నట్లయితే, సాధారణంగా చాలామంది 8 గంటలు నిద్రిస్తారు, ఇంకొక 8 గంటల వాళ్ళకి ఉద్యోగం చేయడానికి, పనులు చేయడానికి అవుతుంది. ఇంకా మిగిలిన 8 గంటల్లో ఒక 4 గంటలు మనం తినడానికి, తాగడానికి, ఏదన్నా ఇంట్లో పనులు చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇంకా మనకి మిగిలింది 4 గంటలు మాత్రమే. ఈ 4 గంటల్ని మనము సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మనం అనుకున్న పనులన్నింటిని కూడా విజయవంతంగా ముగించవచ్చు. చూడండి, ఉపదేశకుడు గ్రంథం 9:10 ఉపదేశకుడు చెప్తున్నాడు, నీవు చెయ్యాలనుకున్న పనిని కష్టపడి చేయుము. కానీ మనం కష్టపడుతూ ఉన్నాం, కానీ కొన్నిసార్లు ఆ పనిని ముగించలేకపోతున్నాం. ఎందుకంటే యేసుప్రభు ఎలా చేయమని చెప్పారో పౌలు భక్తుడి ద్వారా ఆ విధంగా చేయలేకపోతున్నాం. కొలసులకు రాసిన లేఖ 3:17 మీరు చేయు ప్రతీ కార్యమును, మీరు చెప్పడు ప్రతి మాటను తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువు ద్వారా యేసు ప్రభు నామంలో మనము కృతజ్ఞతలు తెలుపుతూ చేయాలి. ఇక్కడండి అసలు విషయం ఉంది. చూడండి, ఏ పనిని నేను చేస్తే తండ్రి దేవునికి మహిమకరంగా ఉంటుంది, ఏ పని నేను యేసు ప్రభు ద్వారా చేస్తున్నప్పుడు ఆ ప్రభుకి చిత్తమైనదైతే తగిన శక్తిని తప్పకుండా ఇస్తారు, దానివల్ల దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పవచ్చు. చూడండి, మనము ఈరోజు నిన్నటి దినమున చేసిన పనులలో ఎన్ని పనులు నిజంగా తండ్రి దేవునికి మహిమకరంగా ఉన్నాయి, ఎన్ని పనులు యేసుప్రభు ఇచ్చే శక్తి ద్వారా చెయ్యడానికి దేవుని చిత్తంలో ఉన్నాయి. అవును ప్రియులారా, మనం చేసే చాలా పనులు కూడా
దేవుని చిత్తంలో ఉంటే అది తప్పకుండా విజయవంతంగా ముగింపు వస్తుంది. ఇంకా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన శక్తికి మించి పనులను పెట్టుకుంటాం. ఉపదేశకుడు గ్రంథం 4:6 చెప్తున్నాడు, మన శ్రమకు మించి మన శక్తికి మించి రెండు చేతుల్లో ఎంతో పనిని పెట్టుకోవడం కంటే ఒక్క చేతితో అంటే తగిన విధంగా తగిన పనిని మనము విజయవంతంగా ముగించడము చాలా ముఖ్యం. ప్రిలారా, ముఖ్యంగా మనం ఈ రోజుల్లో ఎలాంటి రోజుల్లో ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన లేఖ 5:16 ఇవి చెడు దినములు కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి. సోమరిపోతులుగా ఉండడం కానీ ఈ లోక పనుల్లో మన సమయాన్ని వృధా చేయడం కానీ చేయడం ద్వారా ప్రియులారా మనం ఎంతో కోల్పోతున్నాం, ఎన్నో పనులను ముగించలేకపోతున్నాం. ఇంకా చాలామంది మనం ఎలా జీవిస్తామంటే భవిష్యత్తులో జీవిస్తూ ఉంటాం, ప్రస్తుతంలో జీవించాం. కానీ యేసుప్రభు మత్తయి సువార్త 6:34 రేపటి చింతలు రేపటికి ఉన్నాయి, మీరు రేపటిని గురించి విచారించవద్దు. ప్రియులారా, ప్రణాళికలు రేపటి గురించి సంవత్సరం గురించి వేసుకోవాలి, కానీ జీవించడం మాత్రం ఈరోజుకి మనము జీవించాలి. చూడండి, అన్ని పనులు మనమే చేయాలని ప్రయత్నిస్తే కూడా మనము చేయలేము. మోషే కూడా ఆ విధంగా అన్ని పనులు తండ్రి దేవుడు చెప్పిన పనులన్నీ తనే చేయాలని ఏ విధంగా చెప్పారు, అలా అన్ని పనులను మీద వేసుకొని వాళ్ళందరినీ నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు అలసిపోయాడు. ఒక విషయం మనం చూసినప్పుడు నిర్గమకాండము 18:18 మనం చూసినప్పుడు 13 నుంచి మనం చదువుతున్నప్పుడు అక్కడ ఇలా చదువుతున్నాం, మోషే అక్కడ ప్రజలందరూ కూడా ఎవరెవరు తగాదాలలో ఉన్నారు, ఎవరెవరు మనస్పర్ధల్లో ఉన్నారు, ఎవరెవరికి న్యాయం కావాలో అందరు కూడా మోషే దగ్గరికి వస్తూ ఉన్నారు. మోషే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కడే అంతమంది తగాదాలని విని దేవుని చిత్తం ప్రకారం వాళ్ళ తగాదాలన్నీ కూడా పరిష్కరిస్తూ ఎంతో అలసిపోతూ ఉన్నాడు. ఇదంతా గమనించిన ఆ మోషే యొక్క మామ ఇత్రో అది గమనించి చెప్తున్నాడు, అయ్యా ఈ విధంగా నువ్వు చేసినట్లయితే ఈ పని నువ్వు చెయ్యలేవు, ముగించలేవు, కాబట్టి నీ పనిని చెయ్యడానికి కొంతమందిని ఎన్నుకో, నీకు టీం మెంబర్స్ కావాలి. ఎలాంటి నువ్వు టీం మెంబర్స్ని ఎన్నుకోవాలి? నీతో సభ్యత్వంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలి? నీలాగా సామర్థ్యం కలిగి ఉండాలి, వాళ్ళు దైవ భయం కలిగిన వాళ్ళై ఉండాలి, వాళ్ళు లంచము తీసుకుని వాళ్ళై ఉండాలి, వాళ్ళు విశ్వసనీయులుగా ఉండాలి. అలాంటి వారిని 1000 మందికి ఒక నాయకుడిని, 100 మందికి ఒక నాయకుడిని, 50 మందికి ఒక నాయకుడిని, తక్కువలో తక్కువ 10 మందికి కూడా ఒక నాయకుడిని ఎన్నుకో. వాళ్ళు ముందు వాళ్ళ దగ్గర ఆ నాయకుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చెయ్యలేనివి, వాళ్ళు పరిష్కరించలేని సమస్యలు అప్పుడు నీ దగ్గరికి తీసుకొని రమ్మను. ఆ విధంగా ఎంతో సమయము నువ్వు ప్రభువులో గడపవచ్చు, ఎంతోమందికి వేరే విధంగా సహాయం చేయవచ్చు. నిజంగా ప్రియులారా, ఇత్రో మోషే మామ ఎంత చక్కగా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మోషేకి నేర్పించాడు. మన జీవితంలో కూడా బైబిల్ గ్రంథం ప్రకారం మనం జీవించినప్పుడు, తండ్రి దేవునికి మహిమకరంగా ఉండే పనులను మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రతి విషయంలో దేవుని సామర్థ్యం ద్వారా మన అన్ని క్రియలను ప్రభువే నెరవేరుస్తారు. నా ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏ క్రియలు చెయ్యలేక ఏ పనులు మధ్యలోనే ఆపేసి అయ్యో నేను ఎందుకు ముగించలేకపోతున్నాను అనుకుంటున్నావేమో, ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే మనం అందరం కలిసి ప్రార్థించుదాం, ప్రభువే మనకు సహాయం చేయాలని, ఏ విధంగా మన సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలో జ్ఞానంనివ్వమని దయచేసి నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము జన్మించినప్పుడే మాకు ఆయు ప్రమాణమును ఏర్పరిచిన దేవానికి స్తోత్రం. అయ్యా, ఈ లోకంలో అన్నిటినీ తిరిగి పొందగలము కానీ సమయాన్ని మాత్రం తిరిగి పొందలేము ప్రభువా. ప్రతిరోజు ప్రతి గడియ గడిచిపోతున్న కొలది అయ్యా మేము ఎంతో సమయాన్ని కోల్పోతున్నాం ప్రభువా. అయ్యా, చెడు దినములలో ఉన్న మేము మీ యొక్క తెలివిని జ్ఞానమును ఉపయోగించుకొని ప్రతి సమయము కూడా ఎలా మీ చిత్తంలో మేము జీవించాలో అయ్యా మా అందరికీ నేర్పించండి. ఇప్పటి వరకు అయ్యా మేము సమయాన్ని వృధా చేసినట్లయితే మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి ప్రభువా ప్రతి సమయాన్ని కూడా మీ చిత్తంలో మీ జ్ఞానము ద్వారా
అయ్యా మేము నెరవేర్చడానికి మాకు కృపను దయచేయమని, ఏసయ్యా మీరు ఏ విధంగా ఈ లోకంలో జీవించినప్పుడు అయ్యా తండ్రి చిత్తాన్ని ప్రతి క్షణం కూడా ఎలా నెరవేర్చాలో మా జీవితంలో కూడా తండ్రి చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం ప్రతి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి కృపను దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన జ్ఞానము ద్వారా మన ఈరోజు అంతటిని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోవడానికి ఆ ప్రభు మనకు సామర్థ్యమనిస్తున్నారు. కాబట్టి ప్రభుకి వందనాలు తెలియచేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉండండి. ఇమానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.